ఆ హిరణ్యగర్భుడే తపస్సేసి ఈ ప్రకృతిని ఈ రకంగా తీసుకొచ్చాడు. తీసుకొస్తూ మొట్టమొదట ఏం చేశాడంటే, ఈ ప్రకృతి రావడానికి మొట్టమొదట ఏం చేశారు, మిథునం ఉత్పాదయతే అంటే మిథునం అంటే మిథునము అంటే మైథునస్య భావః మిథునం డ్యువాలిటీ అంటే రెండింటిని తయారు చేశాడు, జంటని తయారు చేశాడు. మిథునం అంటే ఏంటి, జంట, ఒక జంటని తయారు చేశాడు. ఏమిటా జంట అనంటే రయించ ప్రాణంచ ఇత్యేతౌ మే బహుదా ప్రజాః కరిష్యత ఇతి. రయిం అనే ఒక దానిని, ప్రాణం అనే ఒక దానిని ఈ జంటని తయారు చేసి ఇక్కడి నుంచి మీ ఇద్దరు ఇంకా హాయిగా ఈ రెండు తత్వాలు, ఈ రెండు శక్తులు కూడా ఈ ప్రజల్ని ఉత్పత్తి చేయుగాక అని విడిచిపెట్టాడు. ఇంకా ఆయన ఏం చేయలేదు, అదే చూసుకున్నాడు అనమాట. ఆయన విజువలైజ్ చేసి రెండింటిని తయారు చేశాడు. జంటని ఏమిటి, రయిం ప్రాణం, ఈ రెండింటిని తయారు చేశాడు. అసలు రయి అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటి, అదంతా శాస్త్రం, అది గొప్ప విజ్ఞానం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిః యజత్రాః స్థిరైరంగైః తుష్టువాంసః తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యః అరిష్టనేమిః. స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. మిథునం ఉత్పాదయతే అంటే ఈ ప్రకృతిని తయారు చేయడం కోసం మిథునం ఉత్పాదయతే ఒక జంటను తయారు చేశాడు. అది ఏమిటా జంట అనంటే రయించ ప్రాణంచ ఇత్యేతౌ మే బహుదా ప్రజాః కరిష్యత ఇతి. ఈ రెండే మొత్తం ఈ ప్రకృతిని అంతా కూడా, బహుదా ప్రజాః కరిష్యత ఇతి, ఈ సమస్తమైనటువంటి ఈ చరాచర భూత కోటి అంతా కూడా ఈ రెండింటి నుంచే వచ్చింది. ఇంత విలక్షణమైనటువంటి ప్రకృతి వచ్చింది. ఏమిటా రెండు అనంటే రయిం ప్రాణం. రయి అనేది ఒకటి, ప్రాణం అనేది ఒకటి. అసలు ఈ రయి అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటి, దాని గురించి చూస్తాం. ఇక్కడ ఐదో మంత్రం చెప్తుంది, చెప్పండి. ఆదిత్యో హవై ప్రాణః రైరేవ చంద్రమా రైర్వా ఏతత్ సర్వం యన్మూర్తం చ అమూర్తం చ తస్మాత్ మూర్తిః ఏవ రయిః. ఇక్కడ ఈ జంట ఏమిటి జంట అనంటే, చూడండి మన ఉపనిషత్తు ఎంత స్పష్టంగా చెప్పిందో. ఏదో మనకు ఒక మతంలో అయితే ఆదాం ఈవ్ వీళ్ళిద్దరూ తయారయ్యారు ఆయన వెన్నెముకలో నుంచి అలా ఇలాగని ఏవో చెప్తారు. పురాణంలో ఒక జంట చెప్తారు, బ్రహ్మ సరస్వతి విష్ణు లక్ష్మి శివుడు పార్వతి అని, అదొక కల్పన. ఇంకో మతంలో ఇంకోటి, ఇంకో మతంలో ఒకటి. కానీ ఉపనిషత్తు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నానంటే, ఆ నామరూపాలకు అతీతంగా మాట్లాడుతుంది సత్యాన్ని, స్వరూపాన్ని. ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే రయి ప్రాణ ఈ రెండు ముందు ఈ ప్రకృతిలో ఆవిర్భవించింది. హిరణ్యగర్భుడు ఏం చేశాడు, రయి ప్రాణ. ఆ హిరణ్యగర్భుడు అంటే అది కూడా మళ్ళీ మనిషిగా అనుకోకండి, హిరణ్యగర్భుడు అంటే మహాశక్తి. ఆ మహాశక్తి రయి అనే ఒక శక్తిని, ప్రాణం అనే ఒక శక్తిని తయారు చేసింది. అది ఏమిటండి, ఈ రయి అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటంటే, ఆదిత్యోహ వై ప్రాణ, సూర్యుడే ప్రాణం అంటే.
కాబట్టి ఈ లోకానికి ప్రాణం ఎవరనంటే సూర్యుడే. మనం పీల్చుకుంటున్నామే గాలి, ఇది కూడా సూర్యుడు లేకపోతే లేదు. ఆదిత్యోహ వై ప్రాణ. కాబట్టి మొట్టమొదట ఈ సృష్టికి ప్రాణం ఎవరు? సూర్యుడు. రైరేవ చంద్రమా. రై అంటే చంద్రుడు. అందుకనే జ్యోతిష్యంలో ఏమంటారనంటే చంద్రుడు తల్లి, మాతా చంద్రమా, పితా అర్క. అంటే తండ్రి సూర్యుడు, తల్లి చంద్రుడు. కాబట్టి తల్లిదండ్రులు వీళ్ళు. మిగతా ఏడు గ్రహాలు, ఏడు గ్రహాలు ఐదు గ్రహాలు ఏంటంటే వీళ్ళ పిల్లలు అన్నమాట, సూర్యచంద్రులకి పిల్లలు. మిగతా రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు. కాబట్టి ఈ పన్నెండు రాసులు ఉంటాయి కదా, అందుకని ఈ పన్నెండు రాసులు ఏంటంటే పన్నెండు ఇళ్ళు అన్నమాట. అందులో తండ్రి వాటాకి ఆరిళ్ళులు, తల్లి వాటాకి ఆరిళ్ళులు. జ్యోతిష్యం చాలా గొప్పగా గమ్మత్తుగా నేర్చుకోవాలి, ఇది చాలా అందంగా ఉంటుంది.